జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో ఆరు కృష్ణయ్యను రాజ్యసభకు ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తూ బాణా సంచా కాల్చి బీసీ నాయకులు బత్తుల అమిత్ కుమార్ యాదవ్ గుంటి శ్రీనివాసరావు ఊట్ల పవన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. బీసీల పక్షపాతిగా తాను ఉన్నానని మరొకసారి నిరూపించుకున్నారని అన్నారు. ధన్యవాదాలు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘ సంస్కర్త ఆర్ కృష్ణయ్య గారు. ఆర్ కృష్ణయ్య గారు అంటే ఒక మహోన్నతమైనటువంటి నాయకత్వ పటిమ లక్షణాలు పోరాటం కలిగిన వాడు. అలాంటి నాయకుడిని గుర్తించి ఆయనకి పెద్దల సభలో పంపించి ఈ రాష్ట్ర బీసీ ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలందరి యొక్క అభ్యున్నతికి పోరాడమని వాళ్ళ యొక్క అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని జాతీయ స్థాయిలో బీసీల వాణిని గట్టిగా వినిపించాలని చెప్పేసి గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి ఈ రాష్ట్ర యువ ముఖ్యమంత్రిని మేము ఈ జాతీయ బీసీ సంక్షేమ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఏమయ్యా అంటే ఒక ఫీజు రియంబర్స్మెంటే కాక 54 జీవోలు రిజర్వేషన్ అమలు చేయాలని జాతీయ స్థాయిలో ఒక పార్లమెంటులో ఒక బిల్లు రైజ్ చేసినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీకి, దానికి సృష్టించమని సలహాలు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి అన్నీ వెనుక ఉండి చెప్పి పార్లమెంటులో బిల్లు రైజ్ చేసినటువంటి మహనీయుడు మన ఆర్ కృష్ణయ్య గారు, వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ ఈ యొక్క పెద్దల సభకు పంపించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా ఆర్ కృష్ణయ్య గారికి శుభాకాంక్షలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారికి తగిన ప్రోత్సాహం లభించిందంటే అది ఈరోజు అందరూ కూడా బీసీలందరూ కూడా హర్షం వ్యక్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే బీసీల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి బీసీల మనుగడ ఏ విధంగా కొనసాగించాలి, వారికి ఏ విధమైన ఆర్థిక స్వావలంబన కల్పించాలనే ఆ ఉద్దేశంతో 45 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి మన ఆర్ కృష్ణయ్య గారికి ఈరోజు రాజ్యసభ సభ్యత్వం లభించడం అనేది చాలా అందరూ సంతోషించాల్సిన విషయం. ఎందుకనంటే ఈరోజు రానున్న రాజ్యసభ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఈ 3 ఏళ్లలో తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయాల్లో బీసీ జాతీయ అధ్యక్షుడైన ఆర్ కృష్ణయ్య గారిని రాజ్యసభకి ఎంపీకి సెలెక్ట్ చేసి పంపించడం మా బీసీలందరికీ, మా అలాగే బహుజనులందరికీ చాలా ఆనందకరంగా ఉంది. అలాగే ఆర్ కృష్ణయ్య గారు బీసీలు అలాగే బహుజనులు, బహుజనులే కాదు ప్రతి మనిషికి, ప్రతి మనిషి యొక్క సమస్యలు ఆయన రాజ్యసభలో మనందరం గొంతు తరపున అతను వినిపించగలడని మా అందరికి అతను నమ్మకం ఉంది. ఆ నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఉంచి ఆయనకి ఎంపీ సీట్ ఇవ్వడం మనకు చాలా ఆనందదాయకం ఉంది. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ఎంపీ సీట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.